కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయకుడికి బంగారు రథం కోసం ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలు జమ చేశామని టీటీడీఓ అనిల్ కుమార్ సింగల్ అన్నారు. కాణిపాక బ్రహ్మోత్సవాల సందర్భంగా వరసిద్ధి వినాయకుడికి టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను ఈవో సింగల్ అందజేశారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే స్వర్ణ రథం తయారు చేస్తామని తెలిపారు. కాణిపాకం ఆలయ అభివృద్ధికి టీటీడీ తరపున అన్ని రకాలుగా సాయం అందిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కాణిపాకం ఈవో వెంకటేష్, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 11 వరకు 21 రోజులు వరసిద్ధి వినాయక కాణిపాకంలోని జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం సందర్భంగా టీటీడీ నుంచి స్వామివారి తరఫున పట్టు వస్త్రం సమర్పించే అవకాశం లభించడం నేను ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం 2006 నుంచి టీటీడీ బోర్డు ఈ సాంప్రదాయం ప్రారంభించింది. అప్పటి నుంచి తెలుగుల తరఫున పట్టు వస్త్రం సమర్పించే కార్యక్రమం ఎంతో వేగంగా బ్రహ్మాండంగా ఆదరపూర్వకంగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల వారు అదేవిధంగా యోగారోగ్య అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేసుకొని సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేయించే ఏర్పాటు చేశారు. సాధారణంగా అయితే లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవం పాల్గొనే పరిస్థితి ఉంటే కరోనా వ్యాధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ దేవాలయ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవం గౌరవంగా నిర్వహిస్తూ ఉన్నారు.